నల్ల మచ్చలతోటి ఇబ్బంది పడుతున్నారా? మాలార్ ఏరియాస్ మీకు మంగు మచ్చలతోటి ఇబ్బందిగా పడితే దాంతోటి మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయనంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే వాటి గురించి అని ఇవాళ వివరిస్తానండి. ఈ అవేర్నెస్ వీడియోతోటి నేను ఎందుకు మీ ముందుకు వస్తున్నానంటే, ఎన్నో లక్షలాది మంది మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తెలియచేయటానికని మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళలో మంగు మచ్చలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎలా ఇబ్బంది పెడుతుంది అని అంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిస్తూ ఉంటుంది. మంగు మచ్చలతోటి ఏ విధమైన ఆరోగ్యరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అని అంటే, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. ఖచ్చితంగా మనకి కాస్మెటిక్ కన్సర్న్గానే ఉంటుందన్నమాట. ఇలాంటి మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అని అంటే, ఒక్కటి ముఖ్యమైన కారణం జెన్యటిక్, జన్యుపరంగా ఉంటే దానివల్ల వస్తుందన్నమాట. అలానే మీకు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నప్పుడు, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ కానీ మెనోపాజ్ కానీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ సమయంలో కానివ్వండి, లేక మీకు డ్రగ్ ఇండ్యూస్డ్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ ఇండ్యూస్డ్ తోటి దాంతోటి ఉంటుందండి. మగవాళ్ళలో ఏ వయసులో అయినా కానీ ఎప్పుడైనా కానీ రావచ్చు అన్నమాట. సో ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇలా కామన్గా ఉండేది జన్యుపరంగా కారణం, అలానే ట్యాబ్లెట్స్ పరంగా కూడా వస్తూ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ని విత్డ్రా చేసేస్తే తగ్గిపోతూ ఉంటుందండి. జన్యుపరంగా వచ్చిన వాళ్ళకి మంచి న్యూస్ ఏంటనంటే, అంటే అమ్మకి నాన్నకి కానీ ఎవరికైనా ఉండి మీకుంటే కనుక అది ఎప్పుడైనా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి మిగతా వాళ్ళకి అని అంటే, వాళ్ళకి లేజర్ థెరపీస్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. జన్యుపరంగా వచ్చిన వాళ్ళకి లేజర్ థెరపీస్ అవసరం లేదా అని కూడా క్వశ్చన్ వస్తుందండి. జన్యుపరంగా వచ్చిన వాళ్ళకి కూడా లేజర్ థెరపీస్ చేసుకోవాలండి. ఎందుకు అని అంటే, మనకి చర్మంలో ఉన్న ఆ నలుపు మనకి ఎప్పుడైనా ఉంటుందా ఎప్పుడైనా పోతుందా అని అంటే అలా కాదండి. అది ఎప్పుడు పోతుంది అనేది మనకి తెలియదు. 20 సంవత్సరాలు అవుతుందా, 50 సంవత్సరాలు అవుతుందా, ఎప్పుడు అవుతుందా అని. అందుకోసమని వాటికి కూడా థెరపీస్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మంగు మచ్చలకి మరి ఎలా అవుతుంది, అసలు ఏంటి చర్మంలో ఏం జరుగుతుంది అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. చర్మంలో మనకి నలుపు అనేది పైన పొరలో వస్తే ఎపిడెర్మల్ మెలాస్మా అంటారండి. కింద పొరలో, చర్మంలో కింద పొర డర్మల్ అని అంటాం కదా, ఆ ఏరియాలో మీకు మెలాస్మా పిగ్మెంటేషన్ ఉంటే దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటారు. రెండు భాగాల్లో ఉంటే దాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని కూడా అంటారనమాట. సో ఈ విధంగా మిక్స్డ్ మెలాస్మాస్ ఉండటంతో చర్మంలో మనకి నలుపు అనేది విపరీతంగా పేరుకుపోతూ ఉంటుంది. అయితే ఈ మిక్స్డ్ మెలాస్మాస్ చాలామందికి ఉంటుందండి. అలానే అసలుకి ఏ భాగంలో వస్తుంది మెలాస్మా, ఏ విధంగా ఉంటుంది అని అంటే 5 రకాలండి. ఒకటేమో క్రేనియోఫేషియల్ వెరైటీ అంటాం, అంటే నుదుట పై భాగం నుంచి ఇక్కడ మాలార్ ఏరియా వరకు దాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారనమాట. అలానే మాలార్ వెరైటీ అంటే ముక్కుపై భాగంతో పాటు మనకి బుగ్గలపైన ఉన్నదాన్ని మాలార్ వెరైటీ అని అంటాం. అలానే మాండిబులార్ వెరైటీ అంటే ఈ భాగంలో ఉన్నదాన్ని కూడా మాండిబులార్ వెరైటీ అని అంటామన్నమాట. అలానే నుదుట పైన భాగంలో, అలానే ముక్కు పైన, పెదవి పైన, అలానే ఇక్కడ ఈ భాగంలో ఉన్నదాన్ని సెంట్రోఫేషియల్ ప్యాటర్న్స్ అని అంటారు. ఈ సెంట్రోఫేషియల్ ప్యాటర్న్సే కాకుండా ఎక్స్ట్రాఫేషియల్ మెలాస్మాస్ అని అంటే చెవుల పైన, అలానే ఛాతి పైన, వీపు పైన అట్లా కొంతమందికి వస్తూ ఉంటుంది. మెడల పైన ఈ భాగంలో కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాఫేషియల్ మెలాస్మాస్ అని అంటారు. సో ఈ విధమైన మంగు మచ్చలు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్స్ అనేటివి చాలా బాగుంటాయండి. సన్స్క్రీన్స్ అనేది పెట్టాలి, బాగా మంచి కవచం లాగా మారుతూ ఉంటుంది. లేజర్ థెరపీస్, మెలాస్మా లేజర్స్ అని ఉంటాయండి. కొత్తగా ఈ లేజర్స్ని మేము లాంచ్ చేసాము. దాంతో ఈ లేజర్ థెరపీస్ తోటి మంగు మచ్చలు అనేటివి మంచిగా కరుగుతున్నాయి. అలానే మనకు ఒక్క సెషన్లో కాదండి, మనకి 6 నెలల నుంచి 8 నెలల వరకు మినిమం చేయించుకోవాలి. మంచి శాతంతో రిజల్ట్ తగ్గి దాన్ని మనం మెయింటైన్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. మనకి చిన్న చిన్న ఇంజెక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇంజెక్షన్స్ అంటే బండ సూదులతో చేయరు, సన్నటి దాంతో చేస్తారు. నొప్పి లేకుండా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇంజెక్షన్స్ చేసుకుంటూ దానితో పాటు మనకి మంచి రిజల్ట్స్ రావటానికని కూడా మనకి ఇతరత్ర మెడికేషన్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా ఉంటుందండి. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఏంటంటే, మనకి మైక్రో నీడిల్స్ తోటి అంటే మన చర్మంలోకి సూదులు గొచ్చడానికి కాదు, దాంట్లో మైక్రో నీడిల్స్ అసలు మనకి రాస్తుంటే కూడా మనకి పెయిన్ అనేది ఏ విధంగా లేకుండా అనేదిగా ఉంటుంది. అది మైక్రో నీడ్లింగ్ సీరమ్స్ మనకి వెళ్ళి చర్మంలో డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి డిపాజిట్ అయిన సీరమ్స్ మన చర్మంలో ఉన్న నలుపుని మంచి కరగదీస్తూ ఉంటుంది.
అలానే ఈ స్పెషల్ ట్యాబ్లెట్స్ లేజర్స్ పీల్స్తో కాంబినేషన్తో చేయటంతో బెటర్ రిజల్ట్స్ అనేవి బాగా సాధ్యమవుతూ ఉంటుంది. మనకి చర్మం పైన రెటిసిస్ పీల్స్ కానివ్వండి, లేకపోతే మెలాన్ పీల్స్ కానివ్వండి, లేక ఫినాల్ పీల్స్ కానివ్వండి, లేక సాలిసిలిక్ యాసిడ్, లేకపోతే గ్లైకాలిక్, మాండలిక్, ఫెరులిక్ ఇలాంటి వివిధ రకాలైన పీల్స్ ఉంటాయండి. ఇవన్నీ ఫ్రూట్ పీల్స్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది, బాదం పప్పుల నుంచి తీసేదాన్ని గ్లైకాలిక్ యాసిడ్ అని అంటాం, నిమ్మకాయల నుంచి తర్వాత దీంట్లో నుంచి సిట్రస్ ఫ్రూట్స్లో నుంచి తీసేదాన్ని సిట్రిక్ యాసిడ్ అని అంటాం, టమాటో నుంచి టానిక్ యాసిడ్ వస్తుంది, ఆల్మండ్స్లోంచి మాండలిక్ యాసిడ్ వస్తుంది. ఇలాంటి వివిధ రకాల నుంచి ఫ్రూట్స్లోంచి వచ్చే పర్టికులర్ ఆ ఫ్రూట్ యాసిడ్ పీల్స్ తోటే మనం చర్మం పైన చేయటంతో మనకి నలుపు అనేది బాగా కరుగుతూ ఉంటుంది. మనం టమాటో పెడతాం కదండి, పపాయ పెడతాం కదా ఫేస్ పైన, అలా చేయటంతో మన చర్మంలో మంచిగా హైడ్రేషన్, మంచి స్కిన్ గ్లో ఉంటుంది కదండి, అదే అలాంటిదే దాంట్లోంచి తీసి మనం చేసేదాన్ని పీల్స్ అని అంటాం అన్నమాట. మరి పీల్స్కి లేజర్స్కి కాంబినేషన్ చేస్తే బెటరా అని అంటే కాంబినేషన్స్ చేస్తామండి. ఎక్సోజోమ్ థెరపీస్ అనే దానితోటి కూడా కాంబినేషన్స్ చేస్తాం, లేజర్ చేస్తాం, ఇమీడియట్గా ఎక్సోజోమ్స్ కూడా చేస్తాం. ఇది లేజర్స్ అనేటివి పీల్స్ కంటే చాలా సేఫ్గా ఉంటాయండి. ఎందుకు అలా సేఫ్గా ఉంటాయనంటే లేజర్స్ చేసినాక మీకు సాయంత్రానికి ఏం ప్రాబ్లం ఉండదండి, మీకు నెక్స్ట్ డేకి ఏం ప్రాబ్లం ఉండదు, వచ్చే 30 సంవత్సరాలకి కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. అలా ఈ లేజర్ చేయటంతో మన చర్మానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందనంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా, పెయిన్ లేకుండా, ప్రికింగ్ లేకుండా మంచిగా చక్కగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ రిజల్ట్ని తెచ్చుకొని మనం సాధించుకోవచ్చు. అలానే ఎక్సోజోమ్ థెరపీస్ కొత్త చెప్పాను కదండి, మంచిగా మైక్రో నీడ్లింగ్ చేసేసి ఎక్సోజోమ్స్ అనేది రాసేస్తాము, మీరు మంచిగా ఒక 4 అవర్స్ తర్వాత కూడా వాష్ చేసుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రొసీజర్స్ తర్వాత అని చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు. ఈ ప్రొసీజర్స్ తర్వాత కూడా మనకి చర్మానికి మంచి మెయింటెనెన్స్ అనేది సన్స్క్రీన్స్ తోటి, నైట్ సీరమ్స్ తోటి, ట్యాబ్లెట్స్ తోటి, మంచి ఫేస్ వాష్ తోటి కూడా చేయొచ్చండి. సో ఇదండి విషయం, చర్మంలో మనకి నలుపు ఉంది అని అంటే మనకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. మంగు మచ్చలు ఉన్నాయనంటే తప్పకుండా దానికి తగ్గించుకొని మనం ట్రీట్మెంట్స్ చేసుకొని మెయింటైన్ కూడా చేయొచ్చు. స్పెషల్ పీల్స్ అని కూడా ఒకటి ఉంటుందండి, అది మీకు ఒకవేళ పెళ్లి చూపులు కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ, ఎటువంటివైనా కానీ మీకు ఇబ్బందులు ఉండి మీకు తొందరగా మీకు తగ్గాలి అని అంటే స్పెషల్ పీల్స్ అనేది తీసుకొని మీరు రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటే మీకు 2 నెలల్లో 3 నెలల్లో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. దాన్ని మెయింటైన్ చేసుకోవాలండి, అది దానికి తగ్గట్టుగా అన్నట్టు. లేజర్స్ 6 నెలల నుంచి 8 నెలలు అవుతుందండి, లాంగ్ టర్మ్ వస్తుంది. స్పెషల్ పీల్స్ని మనం తీసుకొని మళ్ళీ మళ్ళీ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ని రకాలైన థెరపీస్ మనకు ఉన్నాయండి, తప్పకుండా మంగు మచ్చలు అనేటివి మనం కంట్రోల్ చేయొచ్చు. మహామొండివే మంగు మచ్చలు, కానీ దానికి పై చేయి కొద్దింత వరకు మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. అది మీరు మా దగ్గరకు వస్తే మీ స్కిన్ని మాది స్పెషల్గా ఒక AI ఇమేజ్ అనలైజర్ తోటి మనం దాన్ని చేసి దాంతో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మీతో డిస్కస్ చేసి దానికి తగ్గట్టుగా అసలుకి మీ లెవెల్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఏంటి, పైన పొరలో ఉందా, కింద పొరలో ఉందా అని చూసి దాంతో డిస్కస్ చేసి అప్పుడు మేము మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి సజెస్ట్ చేయగలుగుతామన్నమాట. ఇంత రీసెర్చ్ చేస్తున్నది మాది చిన్న క్లినిక్ కాదండి, పెద్ద సెంటర్. మీరు తప్పకుండా ఒకసారైనా వస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా మనం మార్పులు చేస్తున్నామని చెప్పేసి. సో ఎటువంటి అయినా సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ఎటువంటివైనా ప్రశ్నలు ఉన్నా తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. మీకు ఎటువంటివైనా టాపిక్స్ కావాలన్నా, వెంట్రుకల సమస్యలకు కానీ, జుట్టుకు కానీ, చర్మానికి కానీ ఎటువంటివైనా సమస్యలు ఉన్నాయనంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆ టాపిక్స్ని కూడా నేను టేకప్ చేస్తానండి నాకు సమయం దొరికినప్పుడు. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అలాగే అమ్మ నాన్నకి, పిల్లలకి, ఎవరికైనా కానీ మంగు మచ్చలు ఉన్నాయంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ప్రోత్సహించండి. ట్రీట్మెంట్స్ మంచివి ఉంటాయి, తప్పకుండా చేయించుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.